ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుమనోహర ఉత్సవ కాంతుల్లో శ్రీ కోదండరామస్వామి దర్శనం. పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన ఒంటిమిట్ట క్షేత్రం. సుగంధ ద్రవ్యాల్లో రామయ్య తండ్రి దివ్యానుగ్రహం. చంద్రగిరి రామాలయంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుపతి అక్కారంపల్లిలో కోదండరాముడికి పట్టాభిషేకం. పలమనేరులో వైభవంగా జానకీరాముల కళ్యాణోత్సవం. సంకటహర చతుర్థి పూజలతో గణనాథుడికి నీరాజనాలు. తెలుగు రాష్ట్రాల్లో అంజనీసుతుడికి చైత్రమాస పూజలు. నామాల గుండుగా ప్రసిద్ధి చెందిన బోళా శంకరుడి దివ్యధామం. కడప జిల్లా పులివెందులలోని శ్రీ భవానీ సిద్ధలింగేశ్వరాలయం ప్రత్యేక కథనం. ఏకశిలా నగరం శ్రీ కోదండరామయ్య పుష్పయాగంతో పరిమళించింది. టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవం రమణీయంగా జరిగింది. ప్రత్యేక మండపంలో సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు పుష్పమాలతో చూడచక్కగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పత్రాలు, సుగంధ భరిత పుష్పాలతో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు కోదండరామయ్య పుష్పయాగ మహోత్సవాన్ని కరులారా తిలకించి భక్తి పారవశ్యంలో ఓలలాడారు. సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వాతి నక్షత్ర పూజలు కన్నులు పండుగగా జరిగాయి. కళ్యాణోత్సవ మండపంలో అప్పన్నను వేంచేపు చేసి షోడశోపచారాలు, నవగ్రహ మండపారాధన, కలశస్థాపన జరిపారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన హోమ ద్రవ్యాలను శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో హోమగుండంలో సమర్పించి వరాహ నృసింహుడికి ఆస్థానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. సుగంధ పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి దళాలతో అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో సుగుణాభిరాముని సేవించి పరవశులయ్యారు. తిరుపతిలోని అక్కారాంపల్లి శ్రీ కోదండ రామాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రామచంద్రుడి పట్టాభిషేక ఘట్టం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో సపరివార సమేతంగా కొలువుదిరిన కోదండ రామయ్యకు అర్చకులు శాస్త్రోక్తంగా పలు రకాల ఆభరణాలను, ఆయుధాలను ధరింపచేసి మంగళాష్టకాలతో పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం రామచంద్రుడు గరుడ వాహనంపై కొలువుదీరి తిరునగరి వాసులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ సీతారాముల కళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పుష్పమాలలతో సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాల ధగధగ కాంతులలో వేంచేపు చేశారు. ఆపై పట్టువస్త్ర సమర్పణ, యజ్ఞపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి క్రతువులతో రామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు జానకీరాముల ఉత్సవ వైభవాన్ని మనసారా ఆస్వాదించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి గరిగెలను తలపై మోసుకుంటూ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకున్నారు. విఘ్నాధిపతి వినాయకుడి సంకటహర పూజలు, అభిషేకాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఆబాల గోపాలం బొజ్జ గణపయ్యను మనసారా సేవించి మంగళాశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం.
వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీరామక్షేత్రంలో లక్ష్మీ గణపతికి సంకటహర అభిషేకాలు వైభవంగా జరిగాయి. పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి తర్వాత చక్కటి అలంకరణలతో కర్పూరహారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారిని పంచామృతాభిషేకంతో సేవించారు. అభిషేకానంతరం రజిత మకర తోరణంతో చక్కగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ పెరుమాళ్ దేవాలయంలో శ్రీ సింధూర గణపతికి అర్చకులు క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం విఘ్నాధిపతిని లక్ష మల్లెలు లక్ష గులాబీలతో ప్రత్యేకంగా అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బొర్గంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే నిజామాబాదులోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి హారతులు అందజేశారు. తర్వాత శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం మాధవధారలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా సంకటహార అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పార్వతీ తనయుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా పెద్ద ముత్తేవిలోని శ్రీ లక్ష్మీపతి స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీపతి స్వామికి దివ్య రథోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. పుష్ప తోరణాలతో అందంగా ఏర్పాటు చేసిన రథంపై ధగధగాయమానమైన అలంకరణలో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్ల తిరువిధి విహారాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. కడప జిల్లా పులివెందుల తాలూకా పులివెందుల కదిరి మార్గంలో కొండపై కొలువైన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల వరప్రదాయినిగా విలసిల్లుతోంది. ప్రకృతి సౌందర్యం నడుమ అలరారుతున్న ఈ ఆలయం నామాలగుండు క్షేత్రంగా వినితికెక్కింది. శ్రీ భవానీ సమేత సిద్ధలింగేశ్వర స్వామివారి దేవాలయ విశేషాలు మీకోసం. పరమశివుడు స్వయంభూగా నిలవైన పుణ్యస్థలం, ఆకట్టుకునే ప్రకృతి సోయకాలతో అలరారుతున్న శివయ్య సన్నిధానం, భవానీ సమేతంగా సిద్ధలింగేశ్వరుడు కొలువైన దేవాలయం, అదే నామాలగుండు క్షేత్రంగా వినితికెక్కిన కడప జిల్లాలోని పులివెందుల శ్రీ భవానీ సమేత సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. భక్తవత్సలుడు ఆ భోళాశంకరుడు భరతఖండంలోని అనేకానేక ప్రాంతాలలో కొలువుదీరి భక్తులపై కరుణామృత ధారలను కురిపిస్తున్నాడు. ఆ స్వామి సిద్ధలింగేశ్వర స్వామిగా కొలువుదీరిన ఈ పుణ్యధామం శేషాచల సానువుల నుంచి పాయగా విడిపోయిన పర్వత భాగంగా చెబుతారు. ఈ కొండపై పోలతల, వేయినూతల కోన, గండి, నామాలగుండు, పార్నపల్లె తీర్థాలు ఉన్నాయి. అటువైపు ఇటువైపు ఎత్తైన కొండలు, వాటి మధ్యన నెలవైన ఈ మహాదేవుని ఆలయానికి వెళ్లే మార్గం ప్రకృతి శోభతో కనువిందు చేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొండ గుట్టల నడుమ ఆలయం వద్దకు చేరుకోగానే భక్తులకు ముచ్చటైన నామాల గుండు కనిపిస్తుంది. పూర్వం భక్తులు ఈ గుండుపై నామాలను గీసి ఆలయానికి వెళ్లేవారట. అందుకే ఈ క్షేత్రానికి నామాల గుండు అనే పేరు స్థిరపడింది. సిద్ధలింగేశ్వరుని ఆలయానికి వెళ్లే ముందు నామాల గుండుకు మొక్కుకుని నామాలను గీసే సంప్రదాయం నేటికీ కొనసాగుతుండటం విశేషం. నామాల గుండు దాటి ముందుకెళ్లగానే ఆలయ ముఖద్వారం, మెట్ల మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గం ప్రారంభంలో దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. భక్తులు రామభక్త హనుమాన్ను దర్శించుకుని సిద్ధలింగేశ్వరుని గుడికి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకుంటారు. అలసటను మరచి ఆధ్యాత్మిక భావనతో భక్తులు శివనామస్మరణలు చేసుకుంటూ సిద్ధలింగేశ్వరాలయానికి చేరుకుంటానే ముచ్చటైన గోపురం కనిపిస్తుంది.
గోపురంపై నలువైపులా నందీశ్వరులు, నడుమ లంబోద్ధరుడు భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఇక అంతరాలయంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారు పుష్పశోభితంగా లింగ రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. భోళాశంకరుడి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు. ఆ పక్కనే శ్రీ భవానీ అమ్మవారు మంగళప్రదంగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. కొండపై నుంచి జాలువారే ఓ సన్నటి జలధార ఇక్కడి పుష్కరిణిలోకి చేరుతుంది. ఈ నీటినే సిద్ధలింగేశ్వర స్వామివారి అభిషేకాది కైంకర్యాలకు వినియోగిస్తారు. ఆలయ ఆవరణలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే నవగ్రహాలకు భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణలు చేస్తారు. ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ ఆలయం నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేస్తుంటుంది. భవానీ సమేత సిద్ధలింగేశ్వరుని దర్శనార్థం తరలివచ్చే భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ ఆలయంలో వేడుకగా నిర్వహిస్తారు. భక్తజన భగధేయమై విరాజిల్లుతున్న శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి దర్శనం భక్తులకు శుభప్రదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జంట నగరాల్లోని గణనాథుడి ఆలయాలు సంకట పూజలతో కళకళలాడాయి. అలాగే చైత్రమాసం మంగళవారం కావడంతో భక్తులు ఆంజనేయ, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ఆలయాలకు బారులు తీరారు. ఆ సమాచార మాలిక మీకోసం. హైదరాబాద్ కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రీ చెంచులక్ష్మి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఇటు కవాడిగూడ శ్రీ సంకట విమోచన హనుమాన్ మందిరంలో స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన మనోహరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఏర్చి కూర్చిన నాగవల్లి మాలలతో రామభక్తుడి దివ్య సింధూరమూర్తిని అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే మారేడుపల్లి శృంగేరి మఠం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గణపతి హోమం జరిగింది. ఇదే ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని విభూతి పుష్పమాలలతో, అలాగే సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయకుణ్ణి చందనాది పుష్పాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక సికింద్రాబాద్ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు సామూహిక సంకటహర వ్రతాలను భక్తి ప్రపత్తులతో పూర్తి చేసి సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. ఇక గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని చందనాలంకారంలో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురంలో శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం అనంతరం స్వామివారి రథోత్సవం పురవీధుల్లో కోలాహలంగా సాగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు రథంపై వేంచేసి భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో స్వామివారి రథాన్ని లాగి పరవశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి పూజలతో విజయవాడ పూర్ణానందపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కాంతులీనింది.
తులసి మాలలు వజ్రశోభిత కిరీటంతో స్వామివారి దివ్యమంగళమూర్తి దర్శనం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని చక్కటి అలంకరణలో కొలువదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశారాధన హోమాది క్రతువులు నిర్వహించారు. చైత్రమాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పవనసుతుడి మందిరాలు హనుమాన్ నామస్మరణతో మార్మరోగాయి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు అందుకున్నారు. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరంలోని ఎన్ఏడి జంక్షన్ లో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. వందలాదిగా ఆలయంలో బారులు తీరిన భక్తులు పార్వతీ తనయుడి ముగ్ధ మనోహర దర్శనంతో పులకించారు. ఇటు సాయినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తిని గజమాలలతో అలంకరించారు. ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సూర్యానగర్లోని శ్రీ యోగసిద్ధ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణ శోభిత పుష్పాలు పలు రకాల పత్రాలతో సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు హారతి వెలుగుల్లో ఆంజనేయుడిని దర్శించుకుని పరవశించారు. విజయవాడ పున్నమ్మ తోట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దివ్యంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు వజ్రశోభిత సింధూరవర్ణ వెలుగుల్లో రామభక్తుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జెండా గల్లీలోని గోల్ హనుమాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఆంజనేయ స్వామివారిని సింధూరంతో నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి హనుమంతుణ్ణి అదేవిధంగా నవగ్రహాలను పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ పాత బజార్ హనుమాన్ ఆలయంలో సింధూరవర్ణ శోభిత బజరంగ బలికి భక్తులు నాగవల్లి దళాలతో మాలలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుడి దేవస్థానం వేలాదిగా విచ్చేసిన హనుమాన్ భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు పావన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి బారులు తీరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ మాసకుంట ఆంజనేయ స్వామి ఆలయంలో చైత్రమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారిని బంతిపూల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామాచరణ నిర్వహించారు. భక్తులు రామదూత పూజల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొని దీవెనలు అందుకున్నారు. కాణిపాకంలో స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కలశాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గోపూజ కలశాభిషేకాలను నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోవుమా తల్లిని పసుపు కుంకుమలతో అర్చించారు. అనంతరం పార్వతీనందనుడికి కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామ దేవతగా, చల్లని తల్లిగా, తిరునగరి వాసుల ఆరాధ్య దేవతగా గంగమ్మ తల్లి పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చైత్రమాసం మంగళవారాన అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. పుష్ప ఆభరణ శోభితంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి గంగమ్మ తల్లికి నివేదించి మొక్కలు తీర్చుకున్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నవనీత కృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలు పూర్తి చేసిన తరువాత అర్చకులు కలికితురాయి, స్వర్ణాభరణాలు, వెండి కుండలో వెన్నెను నింపి పలకీలో వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. చిద్విలాస వదనంతో నవనీత కృష్ణుని అలంకారంలో స్వామివారిని సేవించి భక్తులు పునీతులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదిత్యుని సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీరామలింగేశ్వర స్వామివారికి జలాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చెదలవాడ గ్రామంలో నెలవైన శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో 233వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి విశ్వక్సేర ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ, మంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. ఆపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రఘునాయక స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెల్లూరులో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించింది. చాందిని వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై సర్వాలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. హారతులు సమర్పించి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి భక్తుల జై శ్రీరామ్ నామస్మరణతో ప్రతిధ్వనించింది. రథాన్ని లాగుతూ భక్తులు పరంధామునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి వేల్పుల విధిలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం సందర్భంగా శంకరునికి సుగంధ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అభిషేక ప్రియుని కనులారాగాంచి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన ఎండి వనితా రాజేష్ బృందం ప్రదర్శించిన నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.